నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నిన్న చిలకలూరుపేటలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శాస్త్రాలు గుప్పించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వైట్ల కిషోర్ గౌమ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నిన్న జరిగిన సభలో మీ అధినేతని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. సారా వ్యాపారం అన్నారు మీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? ఈరోజే కాదండి, ప్రతి నిత్యం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అనేకమైన నిరాధారమైన ఆరోపణలతో విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే ఒక చిన్న వయసులోనే ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు మంచి చేస్తున్న ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఓర్వలేక, సహించలేక, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పలుకుబడిని చూసి భరించలేక అసూయద్వేషాలతో ఇటువంటి నిరాధారమైన అనైతికమైన ఆరోపణలు చేయటం జరుగుతుందండి. అంటే నిన్న సభలో మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదు, ఇప్పటికి కూడా బంధం కొనసాగుతుందని కొంతమంది అంటున్నారు. మోదీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకపోవడం గల కారణం ఇంకా ఏమైనా మీకు బీజేపీకి ఏమైనా ఇంకా అనుబంధాలు ఏమైనా ఉన్నాయని వచ్చారు? మీకు తెలుసు, మా పార్టీ ఎప్పుడూ కూడా స్వతంత్రంగానే వ్యవహరించిందండి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు, ఎవరికీ మద్దతు పలకలేదు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారు, ప్రభుత్వంతో, పార్టీతో కాదు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నది బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడూ కూడా ప్రధానమంత్రి గారిని, ఆ హోదాని గౌరవిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రధాన లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి కూడా ఒక నివేదిక అనేది ఉంటుంది రాష్ట్రం మీదండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారని పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కొన్ని నివేదికలు ఉంటాయి. ఆ నివేదికల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆయన చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా, ఆయన పరిపాలనా విధానం, పరిపాలనా శైలి, ఆయన నడవడిక అన్నీ కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. మన వాలంటీర్ వ్యవస్థను, మన సచివాలయ వ్యవస్థని, మన యొక్క పరిపాలనా విధానంలో నూతన వరవల్ని ఇతర రాష్ట్రాలు కూడా మనకి ఆదర్శంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారు, ఏం విమర్శిస్తారు? అందుకనే మోడీ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఏ విధమైన విమర్శలు చేయాలి. మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, ప్రతి గ్రామంలోనూ కూడా అభివృద్ధి కుంటుపడిందని కూడా నిన్న సభలో ప్రసంగించారు. అంటే అభివృద్ధి అంటే ఇదివరకు జన్మభూమి కమిటీలాగా వాళ్ళు దోచుకోవటం దాచుకోవటమా? కాదు కదా. అభివృద్ధి అనేది ప్రజల్లో, ఇక్కడ రాష్ట్ర ఖజానాలో ఉన్న ఈ సంపదను అంతా కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరి ప్రజల ఖాతాలోకి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళకి చేరుతుంది. ఒకటి. రెండవది, సచివాలయ వ్యవస్థ, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఈ గిట్టుబాటు ధర కల్పించడం, వారికి ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ఒక్కొక్క రూపాయి కటింగ్ లేకుండా ధాన్యం డబ్బులు వారికి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? ఎక్కడైనా ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఒకటి అరా రోడ్లు లేక సరిగ్గా లేకపోవచ్చు, డ్రైన్లు అక్కడక్కడ లేకపోవచ్చు, వాటిని చూపించి అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేయలేదు అంటారు. ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ, హెల్త్ సెంటర్లు, ఈ బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, ఎన్నో అంటే పరిపాలన కొత్త విధానం ద్వారా ముందుకు తీసుకెళ్ళి ఆ విధానానికి సంబంధించిన అన్ని చేస్తున్నారు. అలాగే రోడ్లు కూడా నిర్మించారు అన్ని చోట్లను. ఎక్కడ ఒకటి ఎరా అనేది ఉంటుంది కాబట్టి వాటిని తెలుసుకోకుండా కావాలని విమర్శలు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. అంటే జిల్లాలో మొన్న ప్రకటించిన 175 స్థానాల్లో జిల్లాలో ఎక్కడ కూడా మార్పులు లేవు, సిట్టింగ్లకే స్థానాలు కేటాయించారు 7 అసెంబ్లీ స్థానాల్లో. ఎలా ఉండిపోతుంది వీళ్ళు విజయం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణాల ప్రకారం ఎక్కడెక్కడ ఎవరిని కేటాయించాలని కేటాయించడం జరిగిందండి. ఇక్కడ కూడా వారు ఆలోచించి ఈ పార్లమెంట్లో కూడా, అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇక్కడ ఒక క్షత్రియులకు కేటాయించే దర్శాపురం పార్లమెంట్ని ఈరోజు బీసీలకు కేటాయించి ఒక చరిత్ర సృష్టించారు. కాబట్టి మిగతా వాటిల్లో కూడా సామాజిక సమీకరణాలు బట్టి, అభ్యర్థులను బట్టి వారు నిర్ణయించడం జరిగిందండి. రాబోయే రోజుల్లో మాకంతా బాగుంటుంది, మంచి ఫలితాలను సాధించగలని నమ్మకం ఉంది. మీరు ఆచంట నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, ఒక పక్క జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మీ సొంత నియోజకవర్గంలోనే మీరు ఎమ్మెల్యే రంగనాథరాజును గతంలో వ్యతిరేకించారు. ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే
మేము ఆయనకి వ్యతిరేకంగా ఉంటామన్నారు, మరొకసారి ఆయనకి సీటు కేటాయించారు, మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా లేదా? ఇక్కడ ఆ రోజు నేను చెప్తాను, ఈరోజు చెప్తానండి, వ్యక్తిపై మాకు ఎటువంటి ద్వేషం లేదు, వ్యక్తిగతమైన విద్వేషం మాకు ఎప్పుడూ లేదు. మేము విధానాన్ని మాత్రమే వ్యతిరేకించాం. ఆ రోజు అక్కడ సభలో నేను చెప్పింది కూడా ఆయన యొక్క విధానాన్ని వ్యతిరేకించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇది మా అభిప్రాయాన్ని అధినేతకు తెలియజేశాం కాబట్టి అధినేత తెలుసుకున్నారు, మా అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుని వారికి చెప్పవలసింది చెప్పారు. ఆయన మళ్ళీ బరిలోకి దింపారు. ఇక ప్రజాభిప్రాయం, మా అభిప్రాయం చెప్పారు, అధిష్టానం అభిప్రాయం అధిష్టానం చెప్పారు. ఇక ముఖ్యంగా అందరినీ కలుపుకుని వెళ్ళవలసిన బాధ్యత ఆయనపై ఉంది. అంటే మీరు మీ పరంగా చెప్పండి, మీ వర్గం కొంత ఉంది, సపోర్ట్ చేస్తారా లేదా డైరెక్ట్గా? ఇవి ఒక్కటే చెప్తున్నానండి, ఆ రోజు ఈరోజు ఎప్పుడు, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే, పార్టీకి విధేయులమే. మేము ఎప్పుడూ కూడా ఎవరికి వ్యక్తిగత వ్యతిరేకత కానీ సొంత అజెండాలతో కూడా ఎప్పుడూ పనిచేయలేదు. మాకున్న అభిప్రాయాన్ని అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న అభిప్రాయం చేశాం. మేము ఎప్పుడు పార్టీకి విధేయులు వేరండి. అంటే మీరు మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నారు, ఏమన్నా త్వరలో ఏమైనా ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఏదో నా వంతు కార్యక్రమంగా ఏదో ఒకటి నిర్వహించాలనుకున్నాను. ఇది కూడా నా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను ఏర్పాటు చేయాలి, ప్రజలకు నాకు మంచి జరగాలి. ఎందుకంటే పుట్టినరోజులు అంటే మనం స్వతంత్రంగా కూర్చుని మనం వేడుకలు చేసుకునే విలాసాల్లో మునిగి తేరటం కాదు. ఈ రోజున కూడా ప్రజలకి మనకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో అమలాపురం కిమ్స్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అంతేకాని ఇటువంటిది ఏ విధమైన రాజకీయ విధమైన దానికి కూడా దీనికి సంబంధం లేదండి. ఇక్కడ మీ పార్టీకి సంబంధించి రంగనాథరాజు బరిలో నిలుస్తున్నారు, టీడీపీకి సంబంధించి జనసేన బీజేపీ కూటమికి సంబంధించి పితన సత్యనారాయణ రంగంలోకి దిగుతున్నారు, పలు విమర్శలు చేస్తున్నారు పితన సత్యనారాయణ మీ ఎమ్మెల్యే అభ్యర్థిపై, అవినీతి రారాజు అంటూ కూడా చాలా విమర్శలు చేస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? అవినీతి అనేది కాదండి, తప్పది, వివిధ విధానం లేకపోవచ్చు, కానీ ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా అవినీతి అనేది జరగలేదు. అవినీతి ఆయన చేయరు. అంటే ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ నాయకులు స్థలాలు అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ? లేదండి, ఎందుకంటే గవర్నమెంటు కొంత కేటాయిస్తుంది, కొంత ఇంత డబ్బుని ఇస్తుంది, దాని తర్వాత ఎక్కడైనా కూడా ఒకవేళ ఆ మార్కెట్ రేటుకి తగ్గిన వాళ్ళు భూములు తీసుకోవడంలో కానీ ఆ లబ్ధిదారులు అందరూ కలిసి ఇంతని వేసుకుని తీసుకోవడం జరిగింది, కానీ ఎక్కడా అటువంటి అవినీతి అనేది జరగలేదండి. లేనిపోయిన విమర్శలు అనవసరం. ఇక ఇద్దరు బరిలో నిల్చున్నారు, ప్రజలు తెలుస్తారు ఎవరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజాభిప్రాయం అందరికన్నా సుప్రీం ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు. నిన్న చిలకలూరిపేటలో జరిగిన సభ పూర్తిగా కూడా ఫెయిల్ అయిందని కూడా వైట్లకి చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆచంటి నియోజకవర్గానికి చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రంగనాథరాజు, ఇక్కడ వైట్లకిషోర్ వర్గం కూడా గతంలో ఎమ్మెల్యే రంగనాథరాజుకి మరొకసారి సీట్ ఇస్తే ఆయనకి సపోర్ట్ చేయమంటూ కూడా చెప్పారు. కానీ అధిష్టానం పిలిచింది, మా అందరికీ సర్ది చెప్పింది, తప్పనిసరిగా కూడా జగన్మోహన్ రెడ్డి మొహం చూసి మేము అందరం కూడా పనిచేస్తాం, మరొకసారి ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరున్నారు పితన సత్యనారాయణ, తాను చేస్తున్న ఆరోపణలు సరికాదని, ప్రజాక్షేత్రంలో కొన్ని రోజులనే ప్రజలే వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్తారు, అభ్యర్థులకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఓటేస్తారు కాబట్టి ప్రజలే తేలుస్తారు, ఈ అవినీతి ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, దీనన్నిటికీ కూడా ఓటు అనే ఒక ఆయుధంతో ప్రజలు దీనికి సరైన జవాబు చెప్తారని వైట్ల కిషోర్ కుమార్ చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మనోజ్ ఆర్టీవీ ఆచరణ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.